అదాని అవినీతికి చిహ్నం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇక్కడి కోలార్ నుంచి పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇంటి పేరును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది కోలార్లోనే. ఈ వ్యాఖ్యల కేసులోనే సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వం కూడా రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ కోలార్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం కోలార్లో ఏర్పాటు చేసిన జై భారత్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ అధికార బీజేపీపై ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ అదానికి సాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం పేదలు, మహిళలు, యువతకు అండగా నిలుస్తుంది. మీరు మీ పని చేయండి, మేం మా పని చేస్తాం అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఏ పని చేసినా 40% కమిషన్ తీసుకుంటోంది. ఈ విషయమై ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశాం, ఇంకా సమాధానం ఇవ్వలేదు. అంటే కమిషన్ తీసుకున్నట్టు ప్రధాని అంగీకరించినట్టే అని రాహుల్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని 40% కమిషన్ నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. కీలక హామీలను మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆమోదిస్తామని వెల్లడించారు. हमने कर्नाटक की जनता से 4 वायदे किए हैं. गृह ज्योति 200 यूनिट मुफ्त में बिजली हर परिवार को, गृह लक्ष्मी 2000 रुपए हर महीने महिलाओं को, अन्नभाग्या 10 केजी चावल हर परिवार के मेंबर को हर महीने, और सबसे जरूरी युवा निधि 3000 रुपए हर महीने कर्नाटक के हर ग्रेजुएट को 2 साल के लिए, और 1500 रुपए हर महीने डिप्लोमा होल्डर्स को. और इन वायदों को पूरा करने में 6 महीने, 1 साल, 2 साल नहीं लगने चाहिए. ये वायदा पहले दिन पहली कैबिनेट मीटिंग में पूरे हो जाने चाहिए. और कांग्रेस पार्टी को कर्नाटका की जनता का और देश की जनता को सीधा मैसेज देना चाहिए, प्रधानमंत्री को मैसेज देना चाहिए कि अगर आप हजारों करोड़ रुपए अदानी जी जैसी कंपनियों को दे सकते हो, तो हम गरीबों को, महिलाओं को, युवाओं को पैसा दे सकते हैं. आपने दिल भर के अदानी जी जैसे लोगों की मदद की. हम दिल भर के कर्नाटक के गरीबों की मदद करेंगे, नौजवानों की मदद करेंगे, महिलाओं की, युवाओं की मदद करेंगे. आप अपना काम करो, हम अपना काम करेंगे कर्नाटक में.